సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లలకు నిన్నటి నుంచి కోవాక్సిన్ వేయడం ప్రారంభించినట్లు వైద్యాధికారి ఆశ్లేష తెలిపారు. ఈ సందర్భంగా గజ్వేల్ మండలంలోని అహ్మదీపూర్, శ్రీగరిపల్లి మరియు గజ్వేల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ టీకా వేస్తున్నట్లు తెలిపారు. అలాగే గజ్వేల్ పట్టణంలో ఉన్న ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల ప్రిన్సిపల్ కు తెలియజేయడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు వస్తున్నారని, అలాగే ప్రైవేటు కళాశాలల్లో కూడా సమాచారం ఇచ్చామన్నారు. కాబట్టి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని, మళ్లీ సెలవులు వస్తున్నాయి కాబట్టి ముందుగా వేయించుకుంటే కరోనా నుంచి కాపాడుకోవాలని, ఒమిక్రాన్ వైరస్ నుంచి కాపాడుకోవాలంటే ముఖ్యంగా 2014 నుంచి 2007 లోపు జన్మించి ఉండాలని, వారికి మాత్రమే టీకాలు వేయటం జరుగుతుందన్నారు. మండలంలో 3 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు, విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రులు కూడా వచ్చి ఆధార్ కార్డు తీసుకుని వస్తే వెంటనే సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసి వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు. శ్రీగిరిపల్లి మెడికల్ ఆఫీసర్ ఆశ్లేష. ప్రజలందరికీ నమస్కారం. మన 15 to 18 ఇయర్స్ పిల్లలకి వ్యాక్సిన్ కోవాక్సిన్ అనేది స్టార్ట్ చేసాము. 3rd జనవరి నుంచి ఇది స్టార్ట్ అయ్యి 2007 ఇయర్ ఉన్న వాళ్ళకు కట్ ఆఫ్, 2005, 2006, 2007 ఇయర్స్ ఎవరున్నా కూడా వాళ్ళు వచ్చి డిహెచ్ గజ్వేల్లో అయినా, మన పిహెచ్ సిరిపల్లిలో అయినా, గజ్వేల్ మండలానికి సంబంధించినది ఆ పిహెచ్ అంబిపూర్లో అయినా వెళ్ళి వ్యాక్సిన్ వేసుకోగలుగుతారని కోరుకుంటున్నాము. మన టైమింగ్స్ మాత్రం 9 to 4, వాకిన్ రిజిస్ట్రేషనే చేస్తున్నామండి. ఈ వ్యాక్సిన్ని సద్వినియోగం చేసుకున్నారని కోరుకుంటున్నాను. ఇది ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాము అంటే, మన పేరెంట్స్కి ఒమిక్రాన్ అనేది స్ప్రెడ్ అవుతుంది, దీనివల్ల పిల్లలు ప్రొటెక్ట్ అవుతారు. ఇన్ని రోజులు మనం పిల్లల కోసం వ్యాక్సిన్ వస్తుందా లేదా అని అనుకున్నాము, ఇప్పుడు అప్రూవ్ అయింది కోవాక్సిన్. దీనివల్ల మనము కోవిడ్ నుంచి పిల్లలకి 7 ఫస్ట్ డోస్ ఇచ్చేయడం వల్ల 70% ప్రొటెక్ట్ చేయగలుగుతాము. తర్వాత కోవాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి 4 వీక్స్ 28 డేస్ కల్లా మళ్ళీ 2nd డోస్ కూడా వేస్తున్నాము. ప్రజలందరూ వచ్చి పిల్లలకి వ్యాక్సిన్ వేయగలగాలని కోరుకుంటున్నాము. కాలేజెస్ స్కూల్స్, మన గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళందరూ ప్రిన్సిపల్స్ కూడా మోటివేట్ చేసి పిల్లలు పేరెంట్స్కి మెసేజ్ పాస్ చేసి పేరెంట్స్ వచ్చి వ్యాక్సిన్ వేయాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పచ్చు.